సాగుతున్నారు శ్రీమతి కరణం మల్లేశ్వరి గారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నారు శ్రీమతి కరణం మల్లేశ్వరి గారు అవార్డు కింద జ్ఞాపిక మెడల్ సన్మాన పత్రం నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీమతి కరణం మల్లేశ్వరి గారు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మెడికల్ విభాగంలో వైఎస్ఆర్ అవార్డుల ఒక అథ్లెట్ గా రికార్డులు బద్దలు కొట్టడానికంటే ముందు సమాజంలో అడ్డుగోడలను బద్దలు కొట్టారు ఆమె శ్రీకాకుళం నుంచి సిడ్నీ ఒలింపిక్స్ వరకు ఆమె వేసిన విజయాల బాట ఈ దేశానికి ఎన్నో పతకాలతో పాటు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది వెయిట్ లిఫ్టింగ్ లో భారతదేశానికి తొలి ఒలింపిక్ పతకాన్ని అందించిన ఆ క్రీడా యోధురాలు పద్మశ్రీ డాక్టర్ కరణం మల్లీశ్వరి 12 ఏళ్ల వయసులోనే వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించిన మల్లీశ్వరి వరుసగా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి అంతర్జాతీయంగా భారత పతాకాన్ని రెపరెపలాడించాడు తన నుంచి 10 మంది మహిళలు స్ఫూర్తి పొందడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయం అంటారు ఈ అథ్లెట్ అర్జున పద్మశ్రీ వంటి విశిష్ట పురస్కారాలను అతి చిన్న వయసులోనే అందుకున్న మల్లీశ్వరి రాజు ఖేల్ రత్న అందుకున్న తొలి మహిళగా ఘనత సాధించారు ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహిస్తూ హర్యానాలో తన అకాడమీ ద్వారా భావి భారత అథ్లెట్స్ ని తయారు చేస్తున్న సిక్కోల్ సింగం మన కరణం మల్లీశ్వరిని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.